Danger ya guys, itu tadi ya. Danger, danger, danger. Jarang enak ya, pakingnya. Gak ada buat sotan deh. Yes, yes, aduh. Baga, yes, yes, aduh. ओके హాయ్ నంద్రిగుండ్గా స్వాగతం సి స్వాగతం సో గైస్ ఇవాల్టి వీడియోతో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఇవాల వచ్చేసరికి మన గుంటూరు నుంచి అయితే చీలలకైతే వెళ్ళబోతున్నాం గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూసి మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ అయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది గైస్ ఎందుకంటే గుంటూరు నుంచి వెళ్ళాలన్నమాట సో బాపట్ల అండ్ అలా వెళ్ళిపోదాం ఓకేనా సో గదిగలాల అండ్ మీరు నెక్స్ట్ ఏ సిటీ నుంచి ఏ సిటీకి వెళ్ళాలి కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇప్పుడైతే డీలక్స్ అయితే వెళ్ళిపోతున్నాం గైస్ ఒకసారి డీలక్స్ బస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓవరాల్ లుక్ చూద్దాం సో సారీ చీరాలటి విజయవాడ అనుకున్నా సరే గైస్ యాక్చువల్గా నేను పాత వేరే డ్రైవర్ అలా చెప్పాడన్నమాట మనకి మనం యాక్చువల్గా వెళ్ళాల్సి చీరాల టు విజయవాడ నేను పొరపాటున గుంటూరు చీరాలని చెప్పా ఓకే చీరాల టు విజయవాడ వెళ్తున్నాం రెడీ కొన్నా సో ఇదిగో మన బస్సు టాటా బస్సు అండ్ నా నెంబర్ ప్లేట్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడే అండ్ ఇదిగోండి డ్రైవర్ ఎవరు అనుకున్నారు అది నేనే సైడ్ చూసుకోవచ్చు ఇదిగోండి గైస్ సో ఎక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఇలా ఎక్కి ఓకేనా ఇక్కడ ఇంజిన్ ఉంటుంది డ్రైవరు అండ్ ఇదిగోండి గైస్ సో చిన్నప్పుడు అయితే నేను అయితే ఈ సీట్లో కూర్చోవాలంటే నాకు భలే ఇష్టం గైస్ మీలో ఎంతమందికి బస్సులు వెళ్ళేటప్పుడు ఓకేనా మీలో ఎంతమందికి బస్సులు వెళ్ళేటప్పుడు ఇలాంటి అంటే ఇక్కడ కండక్టర్ సీట్ దగ్గర కూర్చొని ఇలా చూడాలనిపిస్తుంది ఒక్కసారి సీట్ లేనప్పుడు అయితే ఇక్కడ కూర్చునిపోయాను చాలా బాగుండేది అనమాట అండ్ పొన్నూరు బాపట్ల మీదకి అయితే వెళ్ళబోతున్నాం గైస్ ఓకేనా అండ్ ఇదిగోండి అన్న సో మొత్తానికైతే అండ్ ఇదిగోండి సో ఇక్కడ నుంచోడానికి అన్ని బాగున్నాయి ఇదిగో పట్టుకోవడానికి కూడా సో అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి అండ్ ఇది టీవీ లేదనమాట ఎందుకంటే లాంగ్ జర్నీ కాదు కదా సో లాంగ్ జర్నీ కాదు కాబట్టి మనకు వచ్చేసరికి టీవీ లేదనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ బాబాయ్ వెనకాల అద్దం కూడా ఉందన్నమాట ఎవడన్నా ఈ కిటికీ లోపల నుంచి పక్కకి తలబెట్టి పాటలు పాడితే మాత్రం ఊరుకునేది లేదనమాట అండ్ పైన వచ్చేసరికి లగేజ్ వేయడానికి లగేజ్ కూడా ఉంది అండ్ బ్యాగ్ చూద్దాం ఒకసారి ఓకే గైస్ అండ్ బ్యాగ్ చూసుకోవచ్చు బ్యాగ్ వచ్చేసరికి 50 అడుగులు కీప్ డిస్టెన్స్ 50 ఫీట్స్ అండ్ చీరాల అనమాట చీరాల డిపో బస్ ఇది సో బస్ వచ్చేసరికి ఓవరాల్గా ఉంది అండ్ మనం అయితే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం చలోనా సో ఇక మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇంజన్ సో ఇవాళ మనం వెళ్ళబోతున్నాం సో బాపట్ల అండ్ ఆల్రెడీ రూట్ మ్యాప్ అయితే వెనక్కి వెళ్ళాలి మనం సో ఫస్ట్ గేర్ అయితే వేస్తాం గైస్ ఓకే ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్లో మనం బస్ అయితే తీయడం జరిగింది అండ్ విండోస్ అన్ని వేసేద్దాం విండోస్ క్లోజ్ చేయాలండి చలో తర్వాత చూసుకుందాం అండ్ ఓకే మనం వెనక్కి అయితే వెళ్ళాలన్నా సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లైక్ చేయండి గైస్ ఇంకా లైక్ చేయండి మాత్రం అరే మామ గుద్దుతా వేయండిరా మీరు ఆగండి రా భయ్ ఆగండి 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 అయ్యా ఆగండి అయ్యా గుద్దుతా రేట అలాగా ఎలాగైతే ఇక మనం అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అని చూసుకోవచ్చు అక్కడ పక్క పక్కన అయితే ఎన్ని బస్సులు వస్తున్నాయా బారేవా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఇవాళ సో మరి ఇప్పుడు మనం అరే ఆ బక్క వెళ్ళండిరా బాబు బొక్కలాగా ఈ బొక్కలో వస్తున్నారు అందరూని అదిగా సో అది మనం అయితే రే అన్న నేను ప్రో డ్రైవర్ అయిపోతానన్న త్వరలో ట్రైనింగ్కి వెళ్దాను గేస్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ తెచ్చుకుంటా ఆల్మోస్ట్ కొద్దిగా డేంజర్గానే ఉంది బస్సు లగ్జరీ ఆగా డీలక్స్ ఇక్కడ డీలక్స్ డీలక్స్ డీలక్స్తో పెట్టుకుంటు మామూలుగా ఉండదు రోలెక్స్ రోలెక్స్ అలా అన్నీ డీలక్స్ ఇక్కడ ఏంటే అంటే ఏ ఎలా ఎలా అరే ఏందప్ప ఈ క్యూ ఎంత పెద్దగా ఉంది తెలంగాణ మన మ్యాప్ అయితే వచ్చేసింది అనమాట మన మ్యాప్కి అయితే ఫాలో అయితే వెళ్ళిపోవాలి గైస్ ఓకేనా సో గుంటూరు బాపట్ల పొన్నూరు అంట సో బాపట్ల నుంచి ఎంతమంది వస్తున్నారో సో మొన్న ఆల్రెడీ ఒక బ్లాగ్ అయితే పెట్టింది శ్రీలంకకి వెళ్ళాం కదా బాపట్ల ఈ బస్సు వేసుకెళ్లాల్సింది బాగుండేదేమో కదా నా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లైక్ చేయాలని ఎంకరేజ్ చేసి లైక్ చేయకుండా మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ లైక్ చేయండి మా వంశీ అన్నాడు మొన్న ఏంద్రా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వెళ్తున్నాం ఇప్పుడు చూడదు రే వంశీ ఇదిగో భయ్ వంశీ భయ్ మనం ఇప్పుడు ఫోర్త్ గేర్ వెళ్తున్నాం గైస్ అండ్ అది కూడా మనకి అబ్బో చాలా వద్దరే వల్లివేలకి బస్సులు అన్న రియలిస్టిక్గా ఉంది అసలు రోడ్ అన్న గైస్ మీరు రోడ్డుకి 10 out of 10 ఎంత ఇస్తారు చెప్పండి నేనైతే 10 out of 10 ఇస్తాను ఈ యూరోట్రక్ సిమ్యులేటర్ 2 గేమ్ అనమాట ఇది వచ్చేసరికి చాలా మంది గేమ్ అడుగుతున్నారు గేమ్ నేమ్ ఏంటని సో గేమ్ నేమ్ వచ్చేసరికి ఏం లేదు యూరోట్రక్ సిమ్యులేటర్ గైస్ అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయాలన్నా ఇంకా లైక్ చేయడం చేసి మాత్రం సైడ్ ఇదిగోండి అండ్ కింద నుంచి చూస్తే మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట బస్సు సో చాలామంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం అది దాని మీద నుంచి ఉంటారా చాలా తప్పని నేను కూడా అలా నుంచున్నాను అనుకోండి గైస్ అండ్ అది కూడా మనం బస్సు చూసారా డ్రైవర్ బాబే ఆ విండో తీస్తే విండో తీస్తే విండో తీస్తే బస్సు రోడ్డు రోడ్డు మందే కొత్త బంగారు లోకల్ ఉంటుంది కదా ఈ రోడ్డు మా బాబు గారిది అన్నట్టు అరే అదే గుర్తిస్తాం అయ్యా పెట్టేలాగా ఉన్నాం దేనికో దానికి సో గైస్ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం
99 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నాం, సో 100 టచ్ అవుదండి. సో రోడ్ చూసుకొని మరి మొహం లేదు. బాపట్ల పొన్నూరు, బాపట్ల పొన్నూరు అన్న. ఇంకా మనం టికెట్ లెక్కించుకోవాలి గైస్, టికెట్లు అక్కడ కనిపించలేదు మనకి. ఏంది ఇటు వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారని బాపట్ల అన్న, ఏందన్నా బాపట్ల మన బస్సు ఎక్కువ తక్కువ మంది ఉన్నారు. సో ఇంజన్ ప్రాబ్లం వచ్చిందనమాట, ఇంజన్ ప్రాబ్లం అన్న. అప్పుడప్పుడు మనకి ఇంజన్ లో లోపాల వల్ల మనకి ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుండే. సో మీరు అంటే డ్రైవర్ ఫాల్ట్ కాదు, ఇది బస్సు ఫాల్ట్ అన్న. మనం మనం బాగా నడిపాం, నీ ఇంకా మెల్లరే. ఆగండి, వెనకలోడు గుర్తున్నాడు గైస్. అది అది కదలేదు, బస్సు కదలేదు గైస్. అంటే మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి అలా తిప్పా నేను. నేను ప్రో డ్రైవర్ గైస్, ఐఎమ్ ప్రో డ్రైవర్, యూనో. ముందుకెళ్ళాలి, గుంటూరు చేరాల, గుంటూరు చేరాల గైస్. ఇవన్న మన కండక్టర్ సీట్ నుంచి ఎలా ఉంటుంది బస్సు అనేది కదా కదా. కరెక్ట్గానే మానేస్తున్నా లేదా, చూసుకోవాలన్న బాబు. అంటే ఇదే డైరెక్ట్గా ఇంజన్ దగ్గర కూర్చొని పోవడం. ఏ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంజన్ దగ్గర కూర్చొని పోవడం అని చాలామంది అనుకుంటారు కదా. అంటే ట్రైన్ దగ్గర కానీ ఇంజన్ దగ్గర కానీ నా బస్ స్టాప్ వస్తున్నట్టుంది. లేదా గైస్, అండ్ బస్ స్టాప్ వస్తే కనుక మనం పక్క అయితే దిగాలి. అక్కడ మా అమ్మలో చూస్తున్నారు, బస్ ఎక్కుతానంట మా అమ్మ కూడా. తీ లేదమ్మా, బస్ స్టాప్, బస్ స్టాప్ వచ్చింది, బస్ స్టాప్ వచ్చిందనా. బాపట్ల, బాపట్ల దిగేవాళ్ళు రావాలన్నా, బాపట్ల దిగేవాళ్ళు. బస్ స్టాప్ వస్తుంది, బాపట్ల, బాపట్ల జనాభా లేరా. అసలు లోపలికి వెళ్ళాడు కదా. బాపట్ల దిగేవాళ్ళు ఎవరు లేరుగా. బాపట్ల, 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 బాపట్ల ఎవరు లేరు. అది బాపట్ల ఎవరు లేరుగా. నైస్ నైస్ నైస్. ఒకన మనమే వెళ్ళిపోదాం, ఎత్తిగా వేస్తున్నాక మనల్ని కూడా ఆపేది. 110 కిలోమీటర్లు వెళ్తా అక్కడ ఉంటుంది మనం మంచం పెట్టుకుంటే. ఏ అది బయట నుంచి ఎప్పుడు కట్టరా బాబు, బొక్కలాగా అయిపోతుంది. ఇందాక డివైడర్ దిద్దేస్తున్నాం. అది 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 సిక్స్త్ గేర్, సిక్స్త్ గేర్. పక్క జర్ర, పక్క జర్ర రే, పక్క జరగండిరా రే, పక్క జరగరా డాషు. అది 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 ఏం భయం లేదు ప్రయాణికులు, ప్రయాణికులారా మీరు అందరూ టెన్షన్ పడకండి, ఐఎమ్ ప్రో డ్రైవర్. ఏం భయం లేదు, ఏం భయం లేదు, నేను ఉన్నా మీ అందరికి. భయపడకండి, భయపడకండి గై, ఆగిలేస్తుంది అనమాట. బాపట్ల, 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 బాపట్ల. ఆశగాలన్నా ఇల్లు బాపట్ల, బాపట్ల రావాలన్నా, బాపట్ల రావాలన్నా, ప్రతి ఒక్కరు రావాలి. బాపట్ల, బాపట్ల అయిపోయింది ఇప్పుడు పొన్నూరు, గుంటూరు. ఇంకా వాళ్ళకి మంచిగా లాగే, వాళ్ళకి మంచిగా ఎన్ని దొరుకుతున్నారన్న జనాభా. మనకి జనాభా లేకుండా పోయారు కదా. ఏందన్నా కండక్టర్ జాబ్ నేనే చేయాలి, డ్రైవర్ జాబ్ నేనే చేయాలని నా వల్ల కాదన్నా. కండక్టర్ చేయించుగా డీలక్స్ బస్సులో పొన్నూరు, బాపట్ల, పొన్నూరు, బాపట్ల, విజయవాడ, విజయవాడ రావాలన్నా, విజయవాడ రావాలి. ప్రతి ఒక్కరు రావాలి గైస్, విజయవాడ, విజయవాడ. వాడు చూడే ఆడ ఆపాడు, బాత్రూమ్ ఎదిగేవాళ్ళ. విజయవాడ, విజయవాడ, విజయవాడ. ఏంద్రా స్పీడు 150లో వెళ్ళాలి ఆ స్పీడు. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తాం, వస్తారుగా ఖాళీ ఆడించి ఆట. మేఘాలలు తేలిపోమ్మన్నది ఎలా 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 పోగాలి గైస్, ఇంకా ప్రతి ఒక్కరు ఎలా పోగలను. అయ్యా ఏంది ల్యాగ్ అవుతుంది, బస్సులో డీజిల్ అయిపోయినట్టుంది అందుకే ల్యాగ్ అవుతుంది. అయితే వస్తామన్నా ఇంక 23 కిలోమీటర్లే, ఒక గంట, ఒక గంట ప్రయాణం. బాపట్ల పొన్నూరు అన్ని దాడేసి ఇంక డైరెక్ట్గా గుంటూరు అవి ఎక్కాం, విజయవాడ వెళ్తున్నాం గైస్. చేరాలి టు విజయవాడ. మరి మన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చేరాలని చూసే వాళ్ళందరూ, మన సబ్స్క్రైబర్స్ అల్లదిగో. ఏపీఎస్ఆర్టీసీ బాగా చదువుకున్నావా,
రేపు మామూలుగా ఎగ్జామ్స్ ఉందన్న, వాడు చూడండి ఇంకా బస్సు నడుపుతున్నాడు. అరా పల్లెవేలకు, అరా ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ మోనామా, ఆరెంజ్ ఆరెంజ్. ఆరెంజ్ అన్న ఆరెంజ్. మనాడి మనాడి అది ఏంద్రా స్పీడ్ అలర్ట్ లేదు ఇది? అబ్బాయి ఏంది కొంప తీసింది? అయిపోయిందన్నా ఇంకా 21 కిలోమీటర్లు 21 కిలోమీటర్లు విజయవాడ విజయవాడ వచ్చేసిందమ్మా. బాత్రూమ్ వచ్చారందరూ ఒప్పుకోవాలి, ఓల్చుకోవాలి ఓల్చుకోవాలి. చాలా మంది ఏంది ఆపు ఆపు అన్నారు. ఏమన్నా మీకు ఎక్కడ పడితే అక్కడ ఆపే బస్సులా కనిపిస్తుందా? నాకు అర్థం కాగలుగుతా? అది 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 గుద్దాలుగా అయితే అప్పుడప్పుడు డాష్ ఇవ్వాలన్న. డాష్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది మన బస్సు యొక్క పవర్ ఏంటనేది. ఏది స్పీడ్ అలా? స్పీడ్ 58 ఏందమ్మా ఈ స్పీడ్? ఈ స్పీడ్ తిప్పు తిప్పు, నీకెందు తిప్పు. ఆరెంజ్ ఆరెంజ్ పక్క జరగాల ఆరెంజ్. యా డేంజర్ అయితే ఇప్పుడు కొద్దిగా డేంజర్ 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 జరగండి. పక్కకి పెద్ద బస్సు వస్తుండే డాడీ నవ్వుతున్నారు. పెద్ద బస్సు వస్తుంది ఇక్కడ పక్క జరగాలని తెలియదు వీళ్ళకి. ఒక్కలాగా ఏ ఇవి ఒక్కగా రోడ్డు మాకు లేదా రోడ్డు ఇక్కడ? అది 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 రావాలన్నా రావాలన్నా. అదిగా అది వస్తాం వస్తాం ఓల్చుకోవాలమ్మా. 18 కిలోమీటర్లు ఇంకా అయిపోయింది అయిపోయింది. 18 కిలోమీటర్లే కంగారు పడకండి. ఇప్పుడు పక్క జరే రే రే పక్క జరగరా నీ డాష్గా. చా వీడి వల్ల అన్న నేను మంచిగా నడిపా. అయిలే ఫాస్ట్ కెళ్ళి ఫాస్ట్ కెళ్ళి. ఐఎమ్ ప్రో డ్రైవర్. ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్ళడమ్మా. అది 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 అంతేనమ్మా. గ్యాస్ వస్తే గ్యాస్ అంతే పన్నండి. 17 కిలోమీటర్లే ఉంటుంటూ చేరాలా. మరి మామూలుగా ఉండదుగా మనతో పెట్టుకుంటే దప్పిడి దిప్పిడే. కరెక్ట్గా చూసారుగా ఫ్లైట్ వచ్చినట్టు వచ్చాం మనం. ఎక్కడ ఆగల నాన్ స్టాప్ అన్న డీలక్స్ అంటే. మనం ఇంత క్రాష్ కూడా చేయకుండా వచ్చాం. మనకులాగా ఎవరన్నా వచ్చే తోపుగాలు ఉంటే చూపించండి. మనకి చూపించండి. ఓకే డ్రైవర్ సీట్ దగ్గర వేస్తాం మనం. ఇప్పుడు అదే మనం డైరెక్ట్గా డివైడర్ లెక్క ఇచ్చేస్తాం గైస్. మనం ఏమనుకున్నాం మనం ప్రో డ్రైవర్ గైస్ అంగమ్మ. అంటే మీకు కొద్దిగా యాంగిల్ చూపిద్దాం అనుకోండి. నాకు ఆయన సెట్ కాదా అని చూపిస్తాను. ఇప్పుడు చూడండి గైస్. అరే ఇది యువతరం చెప్పాలా? ఆగండి అమ్మో అంగమ్మ అన్ని పనులు నేనే చేసుకున్నాను. కష్టమర బాబు అమ్మా జీవితం నడమండ్రా బాబు. అయ్యి కోర్టుగా కోర్టుగా రేసావా? ఇంట్లోకి వెళ్ళి గుద్దావా? అది ఫోర్త్ గేర్లో పోనిస్తేనే మనకి స్పీడ్ మంచిగా వెళ్తుంది. వస్తేమన్నా వస్తే 15 కిలోమీటర్ ఇంక 35 నిమిషాలు గేసి. అంగమ్మా బస్ స్టాండ్ ఏందన్నా వీళ్ళకి ఏడిచ్చారా? ప్రైవేటు మనకి గవర్నమెంట్లే. అంత గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి డిపోలో పెట్టేస్తా బస్సు మామూలు ఉండదు. అది 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 బా 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 బట్ల బాబా సారీ గుంటూరు గుంటూరు విజయవాడ 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 అడ్డి అంకమ్మ. బాబాయ్ అన్న అక్కడ చూసారా యాక్సిడెంట్ అయిందన్నా? అంతే మరి ప్రైవేట్ ట్రావెల్స్ లెక్క అలా ఉండదు. మరి మనం ఎక్కడ చూసారా వాళ్ళు ట్రావెల్స్ ఎక్కారు కాబట్టి వాళ్ళకి అలాగే యాక్సిడెంట్ లేని. మనం మనం అట్లా యాక్సిడెంట్ చేయమన్నా మీ అందరూ తెలిసిందేగా. పోయామా గేస్ యువతలు చెప్పాలా? యువతలు చెప్పాలి. యువత చెప్తే యువతలకి ఇప్పుడు కట్టగలుగుతుంది. సారీ 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 అన్న పల్లెవెలుగన్నా సారీ అన్న. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ అన్న. చిల్గా మా వాళ్ళకి కొద్దిగా
నానా పల్లెలు కన్నా ఆగన్నా అన్నమాట మొత్తానికి బస్ అయితే కదిలి ఓరే నీ అంకమ్మ ఏంద్రా బాబు మీరు ఎలా తగ్గుకున్నారు ఏది హరిద్రం ఏందో మా స్టేట్ లో అడుగుతుంటే అలా జరుగుతుంది యాక్సిడెంట్ అండి ఏందన్నా ఒకరికొకరు నాకునే బదులకు 50 అడుగు దూరం పాటించాలి కదా గుట్టేసుకుంటారన్నా వీళ్ళు మనకలాగా నడపాలి ఎవడన్నా సరే ఆగ్రహం నడపండి అన్నారంటే నడపను అంటారు గుంటూరు చేరాల గుంటూరు చేరాల విజయవాడ 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 గైస్ విజయవాడ 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 విజయవాడనా విజయవాడ ప్రతి ఒక్కరు ఎక్కాలి విజయవాడ విజయవాడ ఇలా ప్రతి ఒక్కరు బస్సు మన బస్సు వాడాల టెన్ నంబర్స్ టాటా డీలక్స్ విజయవాడ బాగుంది కదా ఇలా వెళ్తుండే నీకు ఇంకా యాంగిల్ చూపిస్తుంది తారా తలుపు తారా కలుసుంటారా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలరా ఏసి వస్తే ఉన్నాం మనం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాం అలా చూద్దాం ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఉందా లేదు వామ్మో గైస్ మధ్యలో మనం ఆపేస్తే కనుక గేరు స్టార్ట్ అవడానికి గంట పడుతుంది మన ఎక్స్ప్రెస్ చూడండి ఎంత దుమ్మన వచ్చేస్తున్నాడు గైస్ బస్ స్టాప్ వచ్చిందా బస్ స్టాప్ రావట్లేదు బస్ ఇంకా 11 కిలోమీటర్లే బామ్మ ఏందా డేంజరస్ రోడ్డు ఏ ఆగండ్రే ఏందయ్యా బాబు రోడ్డు ఏందయ్యా బాబు ఎలా తగలడింది బాబు టిప్పర్ రే 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 వీడు ఎవరా నాయనా వీడు పొద్దున్న 6 లీటర్ ఏసి వచ్చినట్టున్నాడు అన్న 90 ఏసి వచ్చినట్టున్నాడు ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి వస్తున్నాడు అమ్మ ఆగట్లేదే బాబాయి 90 ఓటర్ ఏసి వచ్చినాడు నైట్ ఓకే మనం వెళ్దాం పదండి మూడే గేర్ వేసుకున్నాం ఇంకా అందరం వెళ్ళడం నాయన 10 కిలోమీటర్లు అది గాయస్ అవురా బ్రిడ్జ్ వచ్చింది గాయస్ చూసారా మన గేమ్లో అవురా బ్రిడ్జ్ తెప్పించా అమ్మాయి బొద్దులేదు ఈసారి అదిగోండి అన్న అదిగోండి కృష్ణానది కనిపిస్తుందా కృష్ణానది వచ్చింది గాయస్ అది అవురా బ్రిడ్జ్ కాదు విజయవాడ బ్రిడ్జ్ అది కృష్ణానది కృష్ణానది అవుతుంది కింద నేను ప్రకాశం బ్యారేజ్ కూడా చూపిస్తాగండి మీకు ఇంకెంత 9 కిలోమీటర్స్లే విజయవాడ వచ్చేసాను కంగారే ఉంది అది ఫోర్త్ గేర్లో వేద్దాం అన్న విజయవాడ విజయవాడ దిగాలన్న రావాలి నిద్రపోవడం కాదు నిద్రపోతున్నాడు అండి ఒక నిమిషం లోపలికి వెళ్దాం హలో బాబాయ్ నిద్రపోవడం కాదు నువ్వు లేచి వచ్చి నీకు నీ స్టాప్ వచ్చింది ఓకే ఓకే అంటే డైరెక్ట్గా మనం వస్తాం అనమాట అందుకే ఏంటంటే అయిపోయింది గేమ్ ఇందాక డ్రైవర్ అక్కడికి వెళ్ళాడన్న అందుకే బస్సు అంకమ్మా ఏంద్రా నాయన మీరు ఎట్టా ఉన్నారు ఏ ఊరా నాయన మీది వెళ్ళరా రే బామ్మ తెలి వెళ్ళు ఏందన్న మళ్ళీ గేమ్ రే 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 రాజన్న ఆగన్నా ఒరే నాయన రే ఒరే ఆగన్రా అంకమ్మా వెళ్ళండిరా మీరు వెళ్ళండి బొక్క ఇరుపు వెళ్ళండిరా బాబు వెళ్ళండి దొబ్బించుకోండి వెళ్ళు వీడు మళ్ళీ నేను వెళ్ళినప్పుడు వస్తాడు వీడు అదే నీకు నీ డాష్గా నీకు తర్వాత దాదా అద్దెగా మనం వెళ్ళిపోవాలన్నా మళ్ళీ వెనక్కి వస్తాం అనమాట గేమ్ వెనక్కి వస్తుంది మనకి గ్రాఫిక్ కార్డ్ సరిగా లేదు గ్రాఫిక్ కార్డ్ మంచిది తీసుకోవాలన్నమాట గ్రాఫిక్ కార్డ్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి గేమ్ వెనక్కి వస్తుంది సపోర్ట్ చేయట్లేదు రికార్డ్ చేస్తుంది గేమ్ ఆడుకోవడానికి బాగానే వస్తుంది కానీ గేమ్ ఆడిన తర్వాత రికార్డ్ చేసేదానికి కొద్దిగా తేడాగా ఉండదు అందుకనేసి మనకు రావట్లేదన్న ఏదైతే ఎనివే సో మొత్తానికి అయితే మనం అయితే ఇంకెంత ఎంత 10 కిలోమీటర్లకి అయితే పోయేది నిదానంగా పోదాం మీరు అయితే లైక్ చేయాలా ప్రతి ఒక్కరు నెక్స్ట్ మనం పుష్ప లారీ వేసుకోవద్దాం ఇందులోకి నిన్న మొన్న చూసాను మన పాపను కూడా మంచిగా వేసుకొచ్చాడు పుష్ప లారీ పాప గేమ్ నాగ్లాస్నే ఏం అలా పెట్టేసి ఇలా తిన్నావు గైస్
అన్న ఏంద రెడ్ లైట్ వెలిగిందా? ఎల్లో లైట్ కూడా వెలిగింది. ఎల్లో లైట్ వెళ్ళింది అన్న. మీరు ఎప్పుడైనా రెడ్ లైట్ పడినప్పుడు ఆగండి సిగ్నల్ ద్వారా. ఓకేనా? వెళ్ళిపోతా అలాగ. గ్రీన్ లైట్ ఎల్లో లైట్ పడినప్పుడు బండి ఆన్ చేయండి, ఇంజిన్ ఆన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు కదలండి. మనల్ని ఎవరు ఆపేది? నేను డ్యాన్స్ చేస్తూ కూడా వెళ్తా ఇక్కడ. సారా చూడండి, ఇప్పుడు నేను ఫోర్త్ గేర్లో కూడా ఉంటా వితౌట్ స్టీరింగ్. చూసారా అలా ఉంటుంది అందరు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అంతే కదా సార్, బస్సు ప్రాబ్లం అన్న. బస్సు సరిగా గాన్లు చక్రం మంచి లేవే దాన్ని అవుతారా మనకి. అండ్ అది కూడా అన్న కృష్ణ నది ఇందాక మిస్ అయిపోయారు, ఇప్పుడు చూద్దరు పదండి. కృష్ణానది, కృష్ణానది దిగేవారు రావాలమ్మా. కృష్ణానది గాయస్, కృష్ణానది దిగేవారు రావాలన్న. అన్న మీరు ఫాస్ట్గా అదిగం గాయస్. ఓ కృష్ణానది ఆయనమ్మా, మావాడు ఏది కొడన్నాడు అక్కడ. అట్లా ఉంటుంది మరి మనతో. అది అది మనవాళ్ళందరూ యాత్రికులు అన్న, వీళ్ళంతా టూరిస్టులు. చూసారా అలా చిన్న బ్యాట్ ఆటోలు బ్యాండ్లు అన్నీ వేసుకొని వస్తున్నారు. వస్తాం అయితే కదా నల్ల 9 కిలోమీటర్లు. విజయవాడ వస్తాం, విజయవాడ వస్తాం. అరే ఆ గుండు బాబు దిగమనా అండి. ఏ మా దిగరే. అంటే ఏంద్రా ఇది ఎడిపడతాడు బాగుంది. చూడు చూడు నా తోడు పెట్టుకుంటే మన తడిపో. వైబర్ ప్లేట్ ఎంటర్ ఆపేది. వైబర్ ప్లేట్ ఒకటి బొక్కలాగా. ఆ వస్తామన్నా మనం గమ్యస్థానానికి ఏదో చేరుకోబోతున్నాం. మరి కొద్దిసేపు చేరుకునే లోపల మళ్ళీ బ్యాక్ వెళ్ళింది గ్రాఫిక్ కార్డ్ వల్ల అయితే లోడ్ అవ్వట్లేదు. సో ఇంత అనమాట వీడియో వచ్చేసరికి మీరు ఎంతమంది మీరు విజయవాడ వాళ్ళు, చీరాల వారు, గుంటూరు, బాపట్ల, పొన్నూరు అందరూ ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ గేమ్ ప్లే వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాలి కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అప్పటి వరకు మీకు సెలవు, టాటా బాయ్ బాయ్. సో ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకున్నా. ఎంజాయ్ చేస్తే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి చాలు. ఓకేనా? బాయ్ బాయ్.